Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. सो फ्रेंड्स वीडियो चूसर कदा चला अंत चला डिफरेंट अंड स्टाइलिश गैस आलमोस्ट चेपाले नेक्स्ट लेवल इदे विधा गैस मी ओक गर्ल फ्रेंड फोटो लेदा बायस गर्ल्स अंड गर्ल फ्रेंड फोटो पेट्टुकोनी ई लिरिक्स पेट्टेसी प्रपोजल इंका नेक्स्ट लेवल्लो फिदा अव्वाल्सिंदे गैस अला उंटुंदी स्टेटस अयिते आलमोस्ट मीरु प्रीव्यू कूडा चूसारु प्रति ओक्करिकी वीडियो नच्चुंटदी सो प्लीज गैस मी ब्रदर अनुकोनी चैनल को सपोर्ट चेयंडी वीडियो की लाइक चेयंडी असले व्यूस रावट्लेदु असलु उन्ना कूडा इंतमंदी सब्सक्राइबर्स ప్రయోజనం లేకుండా వెళ్తుంది సో గట్టిగా లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి మర్చిపోకుండా వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమనండి గైస్ వీడియో కిందనే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి ఇదే వీడియోని సంగతో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది డెమో లింక్ అని తప్పకుండా చూడండి ఇంకా బాగా కనెక్ట్ అయితే అయిపోతారు సో గైస్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం गाइस मुंदुगा ई वीडियो मनं क्रियेट चेसुकोवालंटे मुंदुगा मनकु Kayin Master Pro अने अप्लिकेशन अयिते उंडाली मी दग्गर लेकपोते किंद डिस्क्रिप्शन लो लिंक उंटुंदी सो चाला मंदी कूडा अंटुन्नारु अन्न Kayin Master वाटर मार्क वस्तुंदनी सो अवन्नी राकुंडा गाइस लिंक डिस्क्रिप्शन लो इच्चानु मीरु फ्रीगा अयिते डाउनलोड चेसुकोंडि एटुवंटि वाटर मार्क रादो आरु अप्लिकेशन लिंक्स इच्चानु Kayin Master Pro लिंक उ ट्याप इच्चंडि डैरेक्ट वेबसाइट कि वेल्तुंदी अक्कड मीकु ए वर्षन कावालनो आ वर्षन डाउनलोड अयिते चेसुकोंडि वन्स अप्लिकेशन अयिते इंस्टाल चेसि ओपन चेयंडि इंटर्फेस अनेदि ई विधंगा ओपन अवुतुंदि इक्कड मन క్రియేట్ నౌ అన్న ఆప్షన్స్ ని క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇందులో మీరు 9:16 లెసన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అన్న ఆప్షన్ పెట్టుకోండి గైస్ ఓకే సో వన్స్ పెట్టుకున్నాక గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని బ్యాక్ గ్రౌండ్ కు సంబంధించిన ఒక ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అదే ఇమేజ్ వచ్చేసి మినిమం ఒక 25 సెకండ్స్ లెంగ్త్ న డ్రాగ్ చేసా ఓకే సో ఒక 29 లే ఓకే డన్ సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి లేయర్ మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్ లకి వెళ్ళండి అండ్ గైస్ ఇక్కడ నుంచి నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నా ఈ ఫోటోని ఎలా క్రియేట్ చేయాలని నేను చూపిస్తాను ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోను ఇక్కడ నేను డ్రాగ్ చేశాను ఓకే సో డ్రాగ్ చేసి ఒక్కసారి హోమ్ స్క్రీన్ కి వచ్చేసి అండ్ గైస్ పినీస్ అనే అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను నేను యూస్ చేసే అప్లికేషన్ మీరు యూస్ చేయండి సో ప్లే స్టోర్ లో కూడా అంటే మనకు ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది ఆ అప్లికేషన్ యూస్ చేయకండి అండ్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా సెపరేట్ గా ఇన్స్టాల్ చేసుకొని అన్ని కూడా మీకు లేయర్స్ అండ్ ఎక్కువ ఫార్మాట్ లో మీకు ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఓకే సో ఓపెన్ చేయండి అండ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది స్టార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి అండ్ గైస్ ఇందులో నుంచి మీ ఫోటోస్ ఐ మీన్ మీరు ఎవరి ఫోటోస్ ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ ని ఇక్కడ ఎంటర్ చేయండి సపోజ్ నేను కొన్ని ఫోటోస్ ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా 1 2 3 4 5 6 ఓకే సో ఇక్కడ నుంచి కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను మీకు ఇష్టం వచ్చిన పిక్స్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఒక 12 సెలెక్ట్ చేసి అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేశాను సో ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ హార్ట్ సింబల్ వచ్చేసింది అండ్ కింద షేప్స్ అన్న ఆప్షన్ ఉంది అందులో ఫస్ట్ షేప్స్ అన్న కాలేజీల ఆప్షన్లోకి వెళ్తే అండ్ ఇక్కడ నుంచి మీకు ఏ షేప్స్ కావాలో ఆ షేప్స్ ఉంటాయి సో ఇందులో రైట్ క్లిక్ పెట్టుకోవాలి అండ్ గైస్ ఇక్కడ మనకు ఎడిట్ అన్న ఆప్షన్ ఉంది ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ మీ ఫోటోలో ఎక్కడన్నా ఫేస్ సరిగా కనపడలేదు అనుకో ఈ ఫోటో ఫేస్ సరిగా కనపడలేదు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ ఈ విధంగా మీరు క్రాప్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా మీరు ఎన్ని ఫోటోస్ అయితే పెట్టుకోవాలనుకుంటారో అన్ని ఫోటోస్ ఇలా ప్రాపర్గా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఓకే సో చాలా సింపుల్గా ఇలా అన్ని ఫేస్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు అంత ఎలా క్లారిటీగా ఉంటే అలా ఓకే సో ఓకే డన్ ఇదంతా ఇమేజ్ ఓకే రైట్ క్లిక్ పెట్టుకోవాలి ఓకే సో ఇంకా మీకు ఏదైనా అడ్జస్ట్ ఆప్షన్లకి వచ్చేసి అండ్ ఇక్కడ అంటే లెవెల్స్ పెట్టుకోవచ్చు ఓకే సో ఆ ఫోటోకి గ్యాప్లు అండ్ ఇంకా ఎక్కువ కావాలన్నా చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా ఫోటోస్ అనేది మినిమం ఈ లెవెల్ పెట్టుకోండి ఓకే సో ఇంకా మనకు ఫ్రేమ్స్లో ఎక్కువ పెట్టుకొని అండ్ పైన సేవ్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి అండ్ స్టాండర్డ్ ఫ్రీ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి సేవ్ అయిపోతుంది ఓకే సింపుల్గా సేవ్ అయిపోయింది అండ్ బ్యాక్ వచ్చేయండి ఓకే సో ఇప్పుడు Kayin Master అప్లికేషన్ ఓపెన్ చేశాను నేను ఏదైతే ఫోటో యాడ్ చేశానో ఆ ఫోటో యాడ్ చేసింది ఇక్కడ యాడ్ ఇచ్చేయండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ఇచ్చేసి అండ్ కరెక్ట్ సైజులో ఈ లెవెల్ మీరు ఎండ్ వరకు ర్యాక్ చేయండి ఫస్ట్ థింగ్ ఓకే సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఫస్ట్ బేసిక్గా నేను చెప్తాను బాగా అబ్జర్వ్ చేయండి ఒక మోటి ఇలా సైడ్ పెట్టండి ఓకే సైడ్ పెట్టేసి కరెక్ట్ ఫ్రేమ్ సైజు అండ్ మనకు దీనికి కీ సింబల్ టచ్ చేయండి లాస్ట్ ఎండ్ వరకు వచ్చేయండి లేయర్ను ఓకే సింపుల్గా ఒక ప్లస్ మీద ట్యాప్ ఇచ్చేయండి అండ్ ఈ ఫోటోని లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి ఓకే సో ఈ విధంగా ఎండ్ వరకు ర్యాక్ చేసి అండ్ ప్రాపర్గా మళ్ళీ ఎలా అయితే మనం పెట్టామో అదే లెవెల్లో మీరు
మీరు ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి, బాగా చూసుకొని అడ్జస్ట్ చేసి రైట్ క్లిక్ పెట్టుకోండి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వస్తుంది, మనం ఇక్కడ నుంచి ప్లే చేద్దాం గైస్, ఓకేనా? సో ప్లే చేస్తే చూడండి, ఆ ఫోటో ప్లే చేసింది చూడండి, యానిమేషన్ ఎంత చిన్నగా మూవ్ అవుతుందో, వావ్ అమేజింగ్, ఓకే పర్ఫెక్ట్. ఓకే సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి, లేరి మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లకి వెళ్ళండి. అండ్ గైస్ ఇక్కడ నుంచి మీ ఫోటోస్, మీరు ఎవరి ఫోటోస్ని పెట్టి ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్మోస్ట్ మన ఫోటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి గైస్, ముందే చెప్తున్నాను. ఓకే సో ఫుల్ స్క్రీన్లో ఉంటేనే వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వు, అది కూడా పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే సో మీ ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేయాలి విత్ ఇన్ సెకండ్స్లో, ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా వస్తూ ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే సో అక్కడ నుంచి నేను లాస్ట్ టైము ఈమె ఫోటోను సెలెక్ట్ చేశాను. ఓకే సో అదే ఫోటోను సెలెక్ట్ చేసి అండ్ ఈ లెవెల్లో డ్రాగ్ చేశాను. ఓకే సో డ్రాగ్ చేసి అండ్ ఈ లెవెల్లో పెట్టేసి అండ్ ఇదే ఈమెని ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్. ఓకే సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి అండ్ ఇక లేరి మ్యాట్ వచ్చే మీడియా ఆప్షన్లకి వెళ్ళండి. అండ్ దాంతోపాటే కలిపి ఇక్కడ ఒక షాడో లాగా ఒక పిఎన్ చేస్తాను, ఇది ఫుల్ స్క్రీన్ అయినా యాడ్ చేసేసేయండి. ఓకే సో అదే ఇమేజ్ని మీకు, ఈ ఇమేజ్ నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ లింకు అండ్ ఆల్ పిఎన్జెస్ డౌన్లోడ్ లింక్స్ అని ఉంటాయి, చూసుకోండి. లింకుని ట్యాప్ ఇచ్చండి, డైరెక్ట్ మన వెబ్సైట్కి వెళ్తుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రీగా. ఓకే సో డౌన్లోడ్ అయిపోతూనే ఇక్కడ మీరు యాడ్ ఇచ్చేసి అండ్ మన ఫోటోని టచ్ చేసి పైన త్రీ డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఆప్షన్ పెట్టుకోండి. అండ్ అదే ఇమేజ్ని టచ్ చేయండి, ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ వస్తుంది, క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్ ఎనేబుల్ చేయండి, ఫెదర్ అనే ఆప్షన్ను ఎనేబుల్ చేయండి, మీకు ఎంత కావాలంటే అంత ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే సో అండ్ అదే ఇమేజ్ని ఈ లెవెల్లో నేను జూమ్ చేశాను, జూమ్ చేసి అండ్ కరెక్ట్గా ఇలా మనం పెట్టేశాను. ఓకే సో ఇంకా మీకు గాయస్ కింద కలర్ నేను షాడో ఇచ్చాను కదా, ఆ కలర్ టచ్ చేయండి. కిందికి వస్తే మనకు అడ్జస్ట్మెంట్ అని ఆప్షన్ వస్తున్నాయి, సో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి లాస్ట్ కిందికి వచ్చేయండి. ఒకవేళ మీరు వేసుకున్న డ్రెస్ అంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి డ్రెస్ కలర్ వచ్చేసి రెడ్ ఉంది, ఒకవేళ మీరు పింక్ ఎల్లో బ్లూ అలా ఉన్నాయి అనుకో, సో మీరేం చేస్తారు సింపుల్గా ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సో బ్లూ ఉంటే బ్లూ పెట్టుకోండి, రెడ్ ఉంటే రెడ్ పెట్టుకోండి, అండ్ మనకు ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ పెట్టుకోండి. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన కలర్స్ కూడా, మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే సో నేను రెడ్ ఉంది కాబట్టి రెడ్ అయితే యాడ్ చేసి అండ్ రైట్ క్లిక్ పెడుతున్నాను. ఓకే సేమ్ ఇంకా ఫోటో కావాలంటే కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకుని అండ్ రైట్ క్లిక్. ఓకే సో ఇప్పుడు లేరి మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లకి వెళ్ళండి. అండ్ గాయస్ దాంతోపాటే కలిపి ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను, ఈ పార్టికల్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ అలాగే రైట్ క్లిక్. సో దీనికి ఉన్న వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ మ్యూట్ చేసి అండ్ రైట్ క్లిక్ పెట్టుకోవాలి. ఓకే సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, ఓకేనా? సో ఇప్పుడు ఫైనల్లీ లేరి మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లకి వెళ్ళండి. అండ్ గైస్ దాంతోపాటే కలిపి ఇక్కడ ఒక లిరిక్స్ అనేది ఇస్తాను, లిరిక్స్ అనేది మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. ఓకే సో అదే లిరిక్స్ని టచ్ చేయండి, ఓకేనా? ఆ లిరిక్స్ని టచ్ చేసి ఆ లిరిక్స్ని ఇలా జూమ్ చేసేసి అండ్ కిందికి వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. కిందికి వస్తే క్రోమ్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ ఎనేబుల్ చేసేయండి. ఓకే సో ఇక్కడ 28 అనేది ఒక 30 నుంచి 40 పెట్టుకొని అండ్ 50 అనేది ఒక 52 అలా పెట్టేసి అండ్ ఇంకా లిరిక్స్ కావాలంటే కొంచెం సైజు పెద్ద చేసుకొని అండ్ మీకు కావాల్సినంత ప్రాపర్ అడ్జస్ట్ చేసి వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేసేస్తాను. ఓకే సో ఫైనల్లీ ప్లే చేద్దాం. సో గాయస్ ఇంకా మనకు చూడొచ్చు లిరిక్స్ వచ్చేసాయి, యానిమేషన్స్ వచ్చేసాయి, ఫొటోస్ వచ్చేసాయి, ఇంకేంటి ఫైనల్లీ ఇంకా ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోవాలి. పైన షేర్ ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ అవైలబుల్ ఉంది, సెలెక్ట్ చేసి కింద సేవ్ యాజ్ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. గాయస్ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.